పుకార్లతో బెజవాడ వాసులు భయపడిపోయారు. బెజవాడ నగరం గత రాత్రి మళ్లీ వణికిపోయింది. బుడమేరుకు గండి పడిందని పుకార్లు వచ్చాయి. ఈ పుకార్లతో అధికారులు మంత్రులు కూడా అలర్ట్ అయ్యారు. బుడమేరు ప్రభావిత ప్రాంతాల్లో రాత్రి మంత్రి నారాయణ పర్యటించారు. బుడమేరుకు గండి పడింది అనే వదంతులతో కండ్రిక ఉడా కాలనీలో అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. వదంతులను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వాస్తవానికి నిల్వ ఉన్న నీటిని మోటార్ల సాయంతో తోడుతున్న క్రమంలో రాజీవ్ నగర్ పరిసర ప్రాంతాల్లోని డ్రైనేజీల్లో నీరు పెరిగింది. ఈ పరిస్థితుల్లోనే బుడమేరు కట్ట తెగింది అంటూ వదంతులు వ్యాపించాయి. బుడమేరు కట్ట తెగిందన్నది వాస్తవమని విజయవాడ సేఫ్ గా ఉందని పోలీసులు ప్రకటించారు. మరోవైపు విఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర ఈఎన్సీ గోపాలకృష్ణతో ఫోన్ లో మాట్లాడి సమాచారం తెలుసుకున్నారు. మంత్రి నారాయణ, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దు అంటూ మంత్రి నారాయణ విజ్ఞప్తి చేశారు. దయచేసి మీరు ఇక్కడ నుంచి వెళ్లిపోండి. పాయితాపురం ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి, దయచేసి గమనించండి, ఎటువంటి వరద ముప్పు లేదు, ప్రస్తుతానికి ఎటువంటి వరద రావడం లేదు, ఈ ఓన్లీ పుకార్లు మాత్రమే, గమనించండి. ఎటువంటి ఆపద వచ్చినా ఎటువంటి కష్టం వచ్చినా మేము తెలియపరుస్తాం, దయచేసి మీరు ఇక్కడ నుంచి వెళ్లిపోండి. పాయితాపురం ప్రజలు